నా ప్రియాతి ప్రియమైన మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వలకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క వెల్విషర్స్ ద్వారా తొంభై ఐదు శాతం జనాల్లో ఉన్న మనము మధ్యతరగతిలో ఉన్న మనము ఐదు శాతం జనాల్లోకి వచ్చేటటువంటి ఒక గొప్ప ప్రజెంటేషన్ మనం వినబోతా ఉన్నాం ఈ ప్రజెంటేషన్లో ఉన్న గొప్పతనం ఒక ఉద్యోగస్తుడు తన ఉద్యోగానికి అంతరాయం లేకుండా ఇందులో కొనసాగించు కొనసాగొచ్చు ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారానికి అంతరాయం లేకుండా దీంట్లో నెట్వర్క్ నెట్వర్క్లో డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఇందులో కొనసాగవచ్చు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నెక్స్ట్ మనీ అయితే ఫ్రెండ్స్ నెక్స్ మనీని అనే ఈ ఒక చిన్న ముక్కను కనుక మనం పెంచగలిగితే త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల ఇది ఒక వటవృక్షంగా తయారయ్యే అవకాశం ఉంది అందరికీ సూట్ అయింది నా ముప్పై సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో దట్ ఈజ్ ఓన్లీ నెక్స్ట్ వన్ అందుకే మీరు ఈ నలభై ఐదు నిమిషాల ప్రజెంటేషన్ ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్ మైండ్గా ఆలకించండి చెయ్యాలా వద్దా మీరు యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా దట్ ఈజ్ పవర్స్ ఫర్ యూ మీకే ఆ యొక్క పవర్స్ ఉన్నాయి కానీ ఒక్కసారి ఏం జరుగుతూ ఉందనే విషయాన్ని మనం ఒక ఓపెన్ మైండ్గా ఆలకిద్దాం అయితే ఫ్రెండ్స్ మీరు మొబైల్ను ఆరిజెంటల్గా పెట్టండి ఆ తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకోండి మీకు ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప కాల్స్ అటెండ్ చేయకండి ఎందుకంటే మీరు కాల్స్ అటెండ్ చేస్తే మీటింగ్లో డిస్కనెక్ట్ అవుతారు మీరు వచ్చినటువంటి పర్పస్ పూర్తి కాకపోవచ్చు సో ఫ్రెండ్స్ అర్థం కాని ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి రేపు ఉదయాన్న క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు క్లియర్ తీసుకోవచ్చు క్లారిటీ తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం రెండు వేల పదహారున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ మనీ కానీ డైరెక్ట్ సెల్లింగ్లోనే లేని ఎన్నో విషయాలను మీరు ఇప్పుడు చూస్తారు ఇది అందరికీ సూటబుల్ అయినటువంటి ప్లాట్ఫామ్ ఏమేం విప్లవాలు వచ్చినాయో చూసినట్లయితే మొట్టమొదటి విప్లవం టెక్నాలజీ యాప్ మీరు చూడండి డైరెక్ట్ సెల్లింగ్ అనేసరికి ప్రొడక్ట్ బేస్డ్ కానీ మొట్టమొదటిసారి టెక్నాలజీ యాప్ ఇందులోకి వచ్చింది టెక్నాలజీ యాప్ మీకు అందరికీ తెలుసు గూగుల్ పే పేటిఎం ఫోన్పే మనం ఎలాగో వాడుతూ ఉన్నాం కానీ వాటి ద్వారా సర్వీసెస్ వాడుకుంటున్నాం తప్ప మన జీవితాలలో ఎదుగు బొదుగు లేదు ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో డౌన్లోడ్ చేసుకుంటున్నాం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబరులా ఇవన్నీ కూడా బీటుసి ఎవరు లక్షాధికారులు కాలేదు కోటీశ్వర్లు కాలేదు కానీ ఇక్కడ మాత్రం ఇదే టెక్నాలజీ యాప్ ద్వారా ఇద్దరు కోటీశ్వర్లను అందించింది ఎంతో మంది లక్షాధికారులు ఈ కంపెనీలు అయ్యారు అందులో నా టీంలోనే ఉన్నారు మరి మనం కొత్త అలవాట్లు చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ సెల్లింగ్ అంటే నా ముప్పై సంవత్సరాల అనుభవంలో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వస్తువులు కొనాల్సిన పరిస్థితి ఇక్కడ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపు ఉదాహరణకు ఒక అతను నెట్వర్క్లో చేస్తున్నాడు ఒక కంపెనీలో ప్రోడక్ట్ బేస్డ్ అనుకుందాం కానీ అక్కడ అతను చేసుకునే రీఛార్జ్ పైన కానీ ఇన్సూరెన్స్ పైన కానీ అతనికి ఎలాంటి అవకాశం లేదు బయట చేసుకోవాలి అంటే అతనికి కూడా ఇది సూట్ అవుతుంది విచిత్రం అది సో మై డియర్ ఫ్రెండ్స్ ఖర్చులలో పొదుపండి బీటు బి అనే విధానం బీటూసీ విషయానికి వచ్చినప్పుడు పేటిఎం వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుందండి పేటిఎం అలీబాబా పార్ట్నర్గా ఉన్నారు ఇంకా ఎన్నో బీటూసీలలో వారిన్ బఫీట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు కానీ నెక్స్ మనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు ఇది ఇండియన్ అప్లికేషన్ ఆత్మ నిర్భర్ భారత్ ఆధారంగా పనిచేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఈ చిన్న తేడాన్ని మీరు గమనించండి సి వర్సెస్ బీటుబి ఇకపోతే భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీస్ ఉన్నాయి అప్పటి వరకు నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ఒకటే తంతులో పనిచేశాయి ప్రొడక్ట్ అమ్మడము చేతులు దులుపుకోవడం సేమ్ టు సేమ్ ఫార్ములా కుడియడం అంతేనండి మొట్టమొదటిసారి సర్వీస్ సెక్టార్ ఎంటర్ అయింది టెక్నాలజీ యాప్ ద్వారా రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ కనుక మీరు చూసినట్లయితే ముప్పై ఆరు సార్లు సర్వీస్ అంటే ఏంది భారత ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది దాని అనుసారంగానే ఈ కంపెనీ నడుస్తుంది నాలుగున్నర సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని మొట్టమొదటి కంపెనీ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇనిస్టెంట్ పే అవుట్ అండి డైరెక్ట్ సెల్లింగ్ అనుకుంటే విచిత్రం డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడా లేదు ఒక కట్ ఆఫ్ డేట్ పే అవుట్ డేట్ నా థర్టీ ఇయర్స్ అనుభవంలో నేను చూసింది అదే మీరు చూసింది అదే ఇనిస్టెంట్ పే అవుట్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనిషి పని చేయడం లేదు సిస్టమ్ పనిచేస్తుంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనాలనా అనలేము దానికి భిన్నంగా వర్క్ చేస్తూ ఉంది ఆ తర్వాత చూసినట్లయితే ఇందులో ఎలాంటి పెట్టుబడి లేదండి ప్రత్యక్షంగా లేదు పరోక్షంగా లేదండి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు ఇది వర్కింగ్ ప్లాన్ కేవలం మీరు మీకున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల టైం ఇచ్చినట్లయితే ఒక చిన్న మొక్కగా పెంచి పోషిస్తే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఇది ఒక వట వృక్షంగా మారిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క వ్యాపారానికి టైమ్ అండ్ టంగ్ అది ఇన్క్లూడింగ్ మీటింగ్స్ కూడా డిజిటల్ అండి నో ఫిజికల్ ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో డోర్ టు డోర్ తిరగడం జరిగింది ప్రోడక్ట్లు అమ్మడం జరిగింది ఇవన్నీ జరిగినాయి నా లైఫ్లో కానీ ఇరవై నాలుగు నెలల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఎవరన్నా ఉన్నరా ఎగ్జాంపుల్ అంటే నేనే మీ ఫ్రెండ్ ముందున్నా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అంటే ఎక్స్పెండిచర్ జీరో ఇన్కమ్ హీరో సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఇన్కమ్ నేను లైవ్లో చూపిస్తా నేను డెబ్బై ఒక్క వేల మంది టీం తయారైంది అది లైవ్లో మీకు చూపిస్తే ఎండింగ్లో సో మై డియర్ ఫ్రెండ్స్ మనకు మాట్లాడరాకపోయినా కూడా రెగ్యులర్గా సపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఈరోజు తొమ్మిది గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మనము విన్నది ఇప్పటి వరకు మనం అనుభవించింది వేరు నెక్స్ట్ మనీ టోటలీ వేరండి అందుకే నేను చెప్పాను ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్ మైండ్గా వినండి మీరు యాక్సెప్ట్ అయినా చేయొచ్చు రిజెక్ట్ అయినా చేయొచ్చు ఆ పవర్స్ మీకే ఉన్నాయి దట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అవసరం అనుకుంటే మాత్రమే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చండి లైవ్ ట్రాకింగ్ ద్వారా డెలివరీ అయిపోతుంది ఈ కామర్స్ అంటే చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ షాపును మార్చడం ద్వారా మన లైఫ్ మారిపోతా ఉంది ఇక్కడ గొల్యం లేదు కంపల్సరీ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అనుకుంటే డైరెక్ట్ సెల్లింగ్లో దొరికిన ప్రొడక్ట్ బయట దొరకదండి నో రాసుకోండి దాని ఎంఆర్పి రేటు వాళ్ళే ఫిక్స్ చేస్తారు ఖచ్చితంగా ప్రొడక్ట్ కొనాలనే రూల్ ఉంటుంది ఎస్ఆర్నో రాసుకోండి మీరు మొట్టమొదటిసారి నెక్స్ట్ కామర్స్లో తన ప్రోడక్ట్స్ కావండి మార్కెట్లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఎందుకంటే ఇన్వెస్టర్స్ లేరు ఈ కంపెనీలో ఇన్వెస్టర్స్ లేరు డెబ్బై ఐదు సంవత్సరాల మన స్వతంత్ర భారతవనిలో గొప్పవాడే గొప్పగా అయ్యిండు మధ్యతరగతి వాడు ఇంకా దిగజారిపోతా ఉన్నాడు కారణం ఏంటి ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మన కోసం ఎవరు ఆలోచన చేయలేదు వాడు బాగుపడడానికి కంపెనీలు పెట్టారు దానికి మనం దాసోహంగా చేస్తూ వచ్చాం ఈ రోజు కూడా మనం సర్వీసెస్ వాడుకుంటున్నాం టెక్నాలజీ యాప్ లో కానీ దాని మూలంగా మన దేశానికి ఏమైనా లాభం ఉందా మనకేమైనా లాభం ఉందా మనను నమ్మిన వాళ్ళకి ఏమైనా లాభం ఉందా ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ స్వదేశీ అప్నాయి దేశాయి ఒక్కసారి అర్థం చేసుకోండి ఆ యొక్క నినాదం వెనక అర్థం ఏంటి సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ పని నెక్స్ట్ మనీ చేస్తుంది నెక్స్ట్ మనీలో ఒక సత్యత ఉంది మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్ మీకు అవైలబుల్ ఉందంటే దాని రేట్ ఏందనేది ప్రజలకు తెలుసు ఓపెన్ అనమాట ఒక సత్యత ఉంది నెక్స్ట్ మనీలో ఒక పారదర్శకత ఉంది ఆ తర్వాత కంపల్సరీ లేదండి ఇది చాలా అడ్వాంటేజ్ మీరు అర్థం చేసుకోండి గొల్లెం లేదండి గొల్లెం ద్వారా టెన్షన్స్ తోటి నా ముప్పై సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో నేను ఎన్నో ఒడిదుడుకులు చూశా ఇక్కడ అలాంటి ప్రెషర్ లేదు టెన్షన్ లేదు నెక్స్ట్ కామర్సే కాదు ప్రోడక్టే కాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా సర్వీసెస్ ఉన్నాయండి ప్రపంచంలో వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ మన భారతదేశంలో ఉంది అన్ని రకాల టెస్ట్లు మనం చేసుకోవచ్చు ఇంటి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు గూగుల్ బాబాని అడగండి మీ ఇంటి పక్కన ఉన్న ల్యాబొరేటరీలో దాని కాస్ట్ ఎంత ఉంది ప్రపంచంలో పెద్ద ల్యాబొరేటరీ మనుషులు ఉండాలని మొత్తం మిషనరీ ద్వారా జరిగే ల్యాబొరేటరీలో మనకు ఎంత తక్కువ ధరకు దొరుకుతుంది మీరు ఇది సర్చ్ చేయండి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో ఉంది మిత్రులారా ఇకపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయింది మర్చెంట్ యాప్ రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది ప్రతి ఒక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా తన వ్యాపారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వ్యాపారమే కాదు ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక అడ్వకేటు ఒక ప్లంబరు ఒక ఎలక్ట్రీషియన్ ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ విస్తరించవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ మయం కాబోతుంది వన్ క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ ఆల్ చాలా మందికి ఇది అర్థం కావట్లేదు ఇది నెట్వర్క్ అంటే నెట్వర్క్ కాదు డైరెక్ట్ సెల్లింగ్ అంటే డైరెక్ట్ సెలింగ్ కాదు ఇది బిజినెస్ ఎస్ డిఫరెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ కాబడ్డది కొందరు చేసి కోట్లు సంపాదిస్తుండ్రు కొందరు ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ మనము ఎవరము ఆట ఆడేవాళ్ళమా ఆట చూసేవాళ్ళమా చూసేవాళ్ళు ఎప్పుడు సెలబ్రిటీస్ కారు ఆడేవాళ్లే సెలబ్రిటీస్ అవుతారు దీనికోసం మీరు మీ ఉద్యోగ వ్యాపారాలు మీరు చేస్తున్న ను వదులుకోవాల్సిన అవసరం లేదు డిఫరెంట్ సిస్టమ్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ అందుకే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ను ఆమోదించాయి దానికంటే కూడా విభిన్నంగా నెక్స్ట్ మనీ ఉంది సో ఫ్రెండ్స్ ఇది స్క్రీన్షాట్ చేసుకోండి నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రొఫైల్ ఫస్ట్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది ఎనిమిది సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ భారత ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చిన కంపెనీ పర్టికులర్గా మిత్రులారా నేను ఇరవై నాలుగు నెలలు నుంచి నేను చూస్తున్నా ఎక్కడ కమిట్మెంట్ తప్పుద్దా కంపెనీ అని సో నో ఏదైతే చెప్పిందో అది చేస్తుందండి ఇంతకంటే సత్యత ఇంకేం కావాలి మరి ఇలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది నెక్స్ట్ మనీ లాంచ్ అయింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు సో ఫ్రెండ్స్ రెండు వేల పదహారో సంవత్సరము భారతదేశము మరచిపోలేని సంవత్సరం బందీ కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి కూడా వచ్చింది ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు అక్కడికి అక్కడే మనకు యూ టర్న్ తీసుకుంది అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీటుసి వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ సో ఈ కంపెనీకి ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో నైంటీ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుంది మొట్టమొదటిసారి మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్లో నైంటీ పర్సెంట్ పే అవుట్ ఇచ్చేటటువంటి జెన్యున్ కంపెనీ మనీ సర్కులేషన్ కాదు ఇది ప్రాఫిట్లో నైంటీ పర్సెంట్ మనీ సర్కులేషన్ కాదు ఆ తర్వాత మిత్రులారా వితౌట్ ఎనీ కండిషన్స్ వితౌట్ ఎనీ కండిషన్ మొట్టమొదటిసారి జరిగింది అందుకే ఇక్కడ సంపాదించని వ్యక్తి ఎక్కడ సంపాదించాడు దిస్ ఈజ్ ద గ్యారెంటీ ఎందుకంటే నైంటీ పర్సెంట్ పే అవుట్ ఉంది వితౌట్ కండిషన్స్ ఉంది ఎలా సంపాదిస్తారు అందుకే నేను ఇంకొక కంపెనీలో సంతకం పెట్టలే ఫ్రెండ్స్ పెట్టలేక కాదు రోజు కంపెనీలు వస్తానే ఉంటాయి సంతకాలు పెడితే మన క్యారెక్టర్ పాడవుతాయి మన క్యారెక్టర్ మన చేతిలో ఉంది మన ఆదాయం మన చేతిలో ఉంది మన ఆరోగ్యం మన చేతిలో ఉంది ఇంకొకటి మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన కంపెనీస్ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తాయి మీకు తెలుసు ఈ కంపెనీ అలా చేయలేదండి లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడు దాదాపుగా సంవత్సర కాలం భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎన్టీటీస్లో రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ అండి లీగాలిటీ చెక్ చేసుకోండి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకే ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈరోజు చేస్తూనే ఉన్నారు ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న కంపెనీ మిత్రులారా గత నెలలో దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ దిస్ ఈస్ ద యూనిక్ కంపెనీ నెట్వర్క్ తోటి కూడా మనం పోల్చలేమండి చాలామంది నెట్వర్క్ తోటి పోల్స్తారు నో చేసుకోండి మీ యొక్క ప్రోడక్ట్ బేస్డ్ ఉంటే ఎవరు అన్నారు ఇక్కడ మీరు రండి సర్వీసెస్ వాడుకోండి మీరు సర్వీసెస్ లో ఉన్నారు నో ప్రాబ్లం ప్రొడక్ట్ బేస్డ్ ఉంది వాడుకోండి ఏ కంపెనీ మన కంపెనీ కాదు మిత్రులారా నెక్స్ట్ మనీ కంపెనీ కూడా మన కంపెనీ కాదు కానీ మన సమయానికి మన శ్రమను ఎవరు గుర్తిస్తుండ్రు దిస్ ఈస్ ద పాయింట్ అండర్లైన్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ కంపెనీ ప్రమోటర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ ఐటీ నాలెడ్జ్ ఉంది నలుగురికి మంచి చేయాలనే గుణం ఉంది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మిత్రులారా ఇప్పటి వరకు మనం చేసిన కంపెనీలలో వాడిని కడిపే నిండట్లేదు వాడు మన ఎప్పుడు నింపుతాడు అందుకే రకరకాల గొల్లాలు పెట్టి మనని ఇబ్బంది పాలు చేసిండ్రు సో ఫ్రెండ్స్ మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి రెండు వేల పదమూడులో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా టూ థౌజండ్ థర్టీన్ సార్ పేరు వస్తుంది తన ప్రాఫిట్లో కూడా ఎవరైనా నైన్టీ పర్సెంట్ ఇస్తారా మిత్రులారా మీరు అర్థం చేసుకోండి తనకొచ్చిన ప్రాఫిట్లో డిస్ట్రిబ్యూషన్ చేసే వ్యక్తి ఎవరో కాదు కలియుగ కర్ణుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఆ సార్తో పాటు మేడం పని చేస్తా ఉన్నారు వీళ్ళ ఇద్దరి డెడికేషన్ ఆఫ్ సర్వీస్ నా థర్టీ లో ఇలాంటి ప్రమోటర్స్ ను నేను చూడలేదు ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం కూడా నాకు లేదు ఓపెన్ గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కంపెనీని చూసి పోల్చుకొని కంపెనీలు పెట్టే వాళ్ళు ఉంటారు మన భారతదేశంలో కానీ మొట్టమొదటిసారి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రోడక్ట్ బేస్డ్లు ఉంటే సర్వీస్ అనేది రిస్క్ ఉన్నా కూడా తన ఇష్టంతో తీసుకొని మ్యాక్సిమం ప్రాఫిట్ ఇచ్చిన మొట్టమొదటి కంపెనీ ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయింది దీన్ని చూసి పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటే నక్క పులి అవుతుందా మై డియర్ ఫ్రెండ్స్ ఈ రెండు సంవత్సరాల కాలంలో నా టీంలో చాలా మంది చెప్పారు సార్ సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ సేమ్ టు సేమ్ నెక్స్ట్ మనీ నేను ఒక్కటే చెప్పినా సమయం నిర్ధారిస్తుంది సమయంకు చాలా పవర్ ఉంది కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పిన ఈ కంపెనీలు లేవు ఫ్రెండ్స్ ఈరోజు ఆ కంపెనీలు లేవు కారణం ఏంటి కారణం ఒకటే వాళ్ళు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంత డెడికేషన్ గా పనిచేశారు నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు ఆ టైంలో కూడా ఈ యాప్ ఎక్సలెంట్ గా వర్క్ చేసేది మీకు లైవ్ లో చూపిస్తా విజన్ అండ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా అది సంస్థకైనా మనిషికైనా సో ఎక్కడ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి మొట్టమొదట మన భారతదేశంలో ఆ తర్వాత యావత్ ప్రపంచంలో ఆ దిశగా అడుగులేస్తుంది డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంది మీ సీనియర్స్ని అడగండి వాళ్ళు వచ్చినప్పటికి ఇప్పటికీ ఎన్ని డెవలప్మెంట్స్ వచ్చాయి నెంబర్ వన్ ప్లాట్ఫామ్ ఓపెన్ వాలెట్ అండి ఈ రోజు మీరు గూగుల్ పే టు గూగుల్ పే ఫోన్పే టూ ఫోన్పే ఎలా డబ్బులు పంపిస్తుండ్రో అలా సేమ్ నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ చేయొచ్చు ఇది మీరు ఐఎంపిఎస్ ఎడ్యుకేషన్ లో చూశారు మళ్ళీ చూస్తారు కానీ ఒకే ఒకటి మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేము ఎందుకంటే అది ఇది ఈ చిన్న వ్యత్యాసాన్ని గమనించండి మిత్రులారా డెఫినెట్ గా ఇది ఓపెన్ వాలెట్ అవుతుంది కానీ అప్పటి వరకు నా యొక్క సలహా ఏంటంటే దీన్ని మీరు ఒక సేవింగ్స్ యాప్గా వాడుకోండి ఒక అర్నింగ్ యాప్స్గా వాడుకోండి వాట్ ఈస్ ద ప్రాబ్లం నెగిటివ్గా ఎందుకు ఆలోచన చేయాలి మనం సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తి ఇందులో కోటీశ్వరుడే ఎస్ జస్ట్ ఓన్లీ మీ ఇన్వెస్ట్మెంట్ టూ అవర్స్ టైం టైం అండ్ టంగ్ మిత్రులారా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మీరు ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోండి పని చేయకండి చాలా మంది నేను పని చేస్తానంటారు మీరు పని చేయడం కాదు అది పాడు చేయడం అంటారు నా భాషలో పని నేర్చుకోండి వాట్ ఈస్ దీని ద్వారా ఎవరికైనా హాని ఉందా దీని ద్వారా ఏం జరుగుతుంది మీరు మొదట వాడండి ఆ తర్వాత మీకు భూమి మీద ఐదు మందే కావాలి మీరు ఇది అర్థం చేసుకోండి ఈ ఫార్ములాని అర్థం చేసుకోండి ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ బతికుండంగా మనం ఐదు మందిని తెచ్చుకుంటే చాలండి చాలా పని ఉంది అనుకుంటారు లేదు మిత్రులారా ఐదు మంది చాలు నైంటీ పర్సెంట్ మనకి ఇచ్చేస్తుందండి టెన్ పర్సెంట్ కంపెనీ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటుంది మనకి ఏమీ హెడ్ అక్కలేదు మిమ్మల్ని ఎవరు ఏమి అడగరు ఏ ప్రాబ్లం వచ్చినా కంపెనీని అడుగుతారు సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ కాదు నెక్స్ట్ ప్రెన్యూర్స్ అంటుంది కంపెనీ ఆ తర్వాత అడ్వాన్స్ వర్డ్ ఈ కామర్స్ అండి ఆన్లైన్ షాపింగ్ చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ ఆ తర్వాత బీటుబి ఎన్ని కంపెనీలు వచ్చినా ఈ రోజు వరకు ఏ కంపెనీ లేదండి ఎన్ని కంపెనీలు వచ్చినా నెక్స్ మనీ నెంబర్ వన్ ఉంటుంది మిత్రులారా మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా ఈ సంవత్సరంలో ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మన ఆరోగ్యం మన చేతిలో పథకం వచ్చేసింది మనం ప్రోడక్ట్లు అమ్మాల్సిన అవసరం లేదు అథెంటికేటెడ్ ప్రోడక్ట్ డైరెక్ట్ సెల్లింగ్లో మిత్రులారా ఎక్కడ లేనటువంటి ప్రోడక్ట్ బయట ఎక్కువ ధర మన దగ్గర తప్ప దళారీలు లేని వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు దాన్ని ప్రూవ్ చేసిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మంత్ ఎస్ ఇండియాలోనే అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఆనెస్టీ ప్రైజ్ ఇండియాలోనే బ్రాండ్ మీరు చెక్ చేసుకోండి లేబుల్ చెక్ చేసుకోండి సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు అందిస్తుంది గోయంగ్ ద్వారా ఇది ఎలా సాధ్యమైంది కంపెనీ కంటే ఆ కంపెనీని ఫిఫ్టీ వన్ పర్సెంట్ కంపెనీ కొనేసిందండి నెక్స్ట్ మనీ దిన దినాభివృద్ధి చెందుతుంది సర్వీస్ ద్వారా వచ్చినప్పటికీ ఈరోజు మనం ఫుడ్ సప్లిమెంట్స్లో కూడా నెంబర్ వన్ కంపెనీ ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఓన్లీ గోయంగ్ నెక్స్ట్ షోపి మనదే ఆ తర్వాత ఆదాయం మిత్రులరా మీకు ముందే చెప్పిన నేను ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు ఉద్యోగం కాదండి కోటీశ్వరుడే కానీ మీరు రెండు గంటల సమయాన్ని ఇవ్వండి ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్ మైండ్గా చేయండి అంతేనండి నేను అదే పని చేస్తున్న ఫ్రెండ్స్ చాలా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ వెరీ హ్యాపీ విత్ నెక్స్ట్ మనీ లాస్ట్ టూ ఇయర్స్ ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మనం సైన్ అప్ చేసుకుంటామండి రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ ఇవ్వాలని ఉంది ఫ్రెండ్స్ అందరూ ఫ్రీ ఇస్తుండ్రు కానీ సర్టెన్ టైం వరకు మాత్రమే మళ్ళా గొల్లెముంది అక్కడ వాళ్ళ కిట్ కొనకపోతే వాళ్ళ ప్రోడక్ట్ కొనకపోతే మళ్ళీ మన యాప్ అదృశ్యం అయిపోతుంది ఒకే ఒక కంపెనీ దట్ ఈజ్ నెక్స్ట్ మనీ ఆరు నెలలు ఆరు సంవత్సరాలు మీరు ఎప్పుడు వచ్చినా మీ యాప్ డిలీట్ కాబడదు డిలీట్ కాబడదు ఎంత గుడ్ న్యూస్ అండి ఇలాంటి కంపెనీని ప్రమోట్ చేస్తున్నందుకు మనం ఎంత గర్వపడాలండి ఎస్ ఆ తర్వాత సైన్ అప్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా యాభై రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుందండి యాభై రూపాయలతో సమానం చేయించిన వ్యక్తికి యాభై అండి పది మందిని మీరు సైన్ అప్ చేయించారు ఐదు వందల రివార్డ్ పాయింట్స్ ఐదు వందల రూపాయలతో సమాన మిత్రులు మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ కేవలం ఫ్రీ సైన్ అప్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు సర్వీసెస్ వాడుకుంటున్నారు మీకు క్యాష్ బ్యాక్ వస్తుందండి వాట్ ఈస్ ద ప్రాబ్లం చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ ఒక్కవేళ మీరు రెండు గంటలు ఇవ్వగలిగితే మూడు కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఫ్రెండ్స్ ఓన్లీ ఈ సెక్షన్లోనే చేయండి ప్రాబ్లం వాట్ ఈస్ ద ప్రాబ్లం మూడు కోట్ల రూపాయలు వచ్చిన రోజు బ్యాంకులో పెట్టుకుంటే ఈ రోజు మనం ఏ బిజీ అయితే ఉన్నామో ఆ బిజీ ఉండాల్సిన అవసరం ఉందా ఆత్మ పరిశీలన చేయండి నేను నెక్స్ట్ మనీ చేయమని ఎప్పుడు చెప్పలేదండి ఎవరికి కూడా అర్థం చేసుకోండి మన టైం ఎక్కడ పోతుంది సో ఫ్రెండ్స్ బ్రతకడానికి పది గంటలు పనిచేస్తున్నామే బ్రతుకులలో మార్పు కోసం రెండు గంటలు చేయడంలో తప్పు ఉందా ఎస్ మూడు మార్గాలు ఉన్నాయండి ఇది ఉచిత మార్గం ఫ్రీ ఆ తర్వాత కంప్లీట్ అప్లికేషన్ వాడుకోవాలనుకుంటే రెండో మార్గము ప్రైమ్ మెంబర్షిప్ ప్రైమ్ మెంబర్షిప్ కంపల్సరీ కాదు ఫ్రెండ్స్ ఈ రోజు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎం లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ ఇస్ ద లీగల్ ఆఫర్స్ అండ్ అయ్యప్ అనేది ప్రీ సెక్షన్ మీరు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న నెక్స్ట్ కామర్స్ వాడుకోవాలనుకున్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బిల్లింగ్ బుకింగ్ వాడుకోవాలనుకుంటే ప్రైమ్ మెంబర్షిప్ బయట ప్రైమ్ మెంబర్షిప్ దీనికి తేడా ఏంటి బయట సంవత్సరం అనే కండిషన్ ఉంది ఇక్కడ లైఫ్ టైం అడ్వాంటేజ్ చూడండి మీరు అర్థం చేసుకోండి ఆ తర్వాత వాళ్ళు ఎవరు రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లేదండి ఇక్కడ కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది రివార్డ్ పాయింట్స్ అంటే మళ్ళీ అది నెక్స్ట్ ట్రాన్సాక్షన్లో క్యాష్గా కన్వర్ట్ అయిపోతుంది ఈరోజు అమెజాన్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి మీరు అమెజాన్ ను ప్రచారం చేయండి రోజు రెండు గంటలు ఏమైనా ఇస్తాడు ఆశీర్వాదం ఏం లేదు పోనీ ప్రైమ్ మెంబర్ అయినాకేమైనా ఇస్తాడంటే ఏమీ లేదు కేవలం సర్వీస్ ఇస్తాడు అంతే ఈ కంపెనీ సర్వీస్ కూడా ఇస్తుంది రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ట్రై టు అండర్స్టాండ్ దిస్ రెండో మార్గం మై డియర్ ఫ్రెండ్స్ ఉదాహరణకు రీఛార్జ్ చేసుకోండి చెప్పండి మీరు నెట్వర్క్ కంపెనీలో ఉన్నారు ఎంతోమంది నేను కూడా ప్రొడక్ట్ బేస్డ్ నుంచే వచ్చిన మీ ఒక్క కంపెనీని పని చేయొద్దని ఎవరు చెప్పారు మీ కంపెనీ హ్యాపీగా పని చేసుకోండి కానీ మీ మొబైల్ ఫోన్ ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోండి మీకు డబ్బులు పొదుపు అయిపోయినాయిగా ఆ తర్వాత ప్రయాణం చేసినప్పుడు అక్కడ పొదుపు అయిపోయింది కదా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇదే కాకుండా సెక్షన్స్ సెక్షన్స్లో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ప్రైమ్ మెంబర్షిప్ మాత్రం కంప్లీట్ అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి ద్వారా మళ్ళీ ట్రాన్స్పరెన్సీ ఉంది బయట రీఛార్జ్ ఎంతనో ఇక్కడ రీఛార్జ్ అంతే లో అలా జరగలేదు ఇప్పటి వరకు పారదర్శకత లేదు నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా ఏదో చేసినాము 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 ఎందుకు చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి ఏదో చేయాలి కదా మరి సో మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ప్రైమ్ మెంబర్షిప్ అయినందుకు ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఓన్లీ యూఆర్ ద యూజర్ మీరు యూజర్గా రండి మీరు ఆల్రెడీ ఇంకో నెట్వర్క్ కంపెనీలో చేస్తున్నారు చేసుకోండి రియల్ ఎస్టేట్లో చేస్తున్నారు చేసుకోండి నో ప్రాబ్లం మీరు జస్ట్ ఒక యూజర్గా యాప్ను వాడుకుండ్రు పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు మిగిలినాయండి ఇది ఎక్కడ వింటూరేమండి డబ్బు పొద్దు అంటారా ఎవరన్నా మిత్రులు సంవత్సరానికి ఇది ఇది జీవితకాల సభ్యత్వము పిల్లల ఫీజులకో పండగకి బట్టలకో ఉపయోగపడుతుందా లేదా అర్థం చేసుకోండి అందుకే నేను చెప్పిన ఓపెన్ మైండ్ ఉండండి ఆ తర్వాత కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్ మనము లైఫ్ టైమ్ సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ అవుతుంది పదిహేను వందలు రిఫండ్ అయిపోతున్నాయి మీరు ఓన్లీ యూజర్ కానీ ఒకవేళ మీరు రెండు గంటలు ఇవ్వగలిగితే నేను చిన్న మొక్క పెట్టమని చెప్పిన చిన్న మొక్క పెట్టండి త్రీ టు ఫైవ్ ఇయర్స్లో ఇది ఒక వటవృక్షంగా అయిపోతుంది ఎస్ ఫ్రెండ్స్ బిగ్ బిజినెస్ అపార్చునిటీ అన్నాం ఇక్కడ మనం ఎందుకు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా రెండు కోట్ల ఇన్కమ్ ఉంది ప్రైమ్ మెంబర్షిప్ డ్రైవ్ అపార్థం చేసుకోవడము నెగిటివ్గా ఆలోచించడం కాదు ఏం చేస్తున్నామండి మనం ఇక్కడ పదిహేను వందల కంపెనీకి పే చేస్తున్నాం రెండు వందల డెబ్బై గవర్నమెంట్కు సెవెంటీన్ సెవెంటీ ఒక గుడ్ న్యూస్ ఉంది మిత్రులారా ఈ నెలలో పదిహేనో తారీఖు వరకు ఇంకొక పది రోజులు ఉంది మనకు ఒక యాభై ఒక్క రూపాయి మీకు రిటర్న్ వస్తుందండి చిన్నగా అనుకోకండి మీరు ఈ చిన్న చిన్నదే పెద్దగా అవుతుంది ఫిఫ్టీ వన్ రూపీస్ రిఫండ్ అవుతుంది మీరు ఒక పది మందిని తీసుకొచ్చారు ఐదు వందల పది రూపాయలు మీకు అడిషనల్గా వచ్చినాయండి వాట్ ఈస్ ద ప్రాబ్లం ఒక వారం రోజులకు నెల రోజులకో కూరగాయలకు పనికి వస్తాయి కదా డబ్బులు ఇలా ఆలోచన చేయండి ఫిఫ్టీ వన్ రూపీస్ మనకు చేసుకున్న అతనికి ఫిఫ్టీ వన్ రూపీస్ దీపావళి ఆఫర్ దీవాలి ఆఫర్ ఇక చూడండి మిత్రులారా మీరు కేవలం దీన్నే ప్రచారం చేస్తే మీకు ఆరు రకాల వినూత్న ఆదాయాలు ఉన్నాయి నెంబర్ వన్ సేవింగ్స్ ఇస్ అర్నింగ్స్ అండి మీరు పని చేయని వ్యక్తికి కూడా మీకు డబ్బు పొదుపై మీ మొబైల్ ఫోన్ రీఛార్జ్ మీ టీవీ రీఛార్జ్ ఇక్కడ నుంచే చేసుకుంటున్నారు మీరు అదన్నీ సెవెంటీన్ సెవెంటీ ఎడ్యుకేషన్ లో చాలా డీటెయిల్డ్గా మీకు లైవ్ లో చూపిస్తా దిస్ ఇస్ ద నెంబర్ వన్ యాజ్ ఎ యూజర్ గా అర్నర్ గా మనం ఏం చేస్తున్నాం ఇక్కడనే చాలా మంది మిస్టేక్ చేస్తారు ఫ్రెండ్స్ నేను పదిహేడు వందల డెబ్బై కట్టినా మీరు పదిహేడు వందల డెబ్బై కట్టండి ఇది డబ్బులు కట్టించే స్కీమ్ అనుకుంటారు కాదు మీరు పదిహేడు వందల డెబ్బై ఎందుకు కట్టారు కంప్లీట్ యాప్ను వాడుకోవడానికి కంప్లీట్ యాప్ సేవింగ్స్ చేసుకోవడానికి సో మీకు ఏదైతే జరిగిందో అది చెప్పండి జనాలకు జనాలను నేర్పించేది కాదు జనాలకు పొదుపు నేర్పిస్తున్నారు ఎంతమంది ఇంట్లో టీవీలు ఉన్నాయో వాళ్ళందరూ మీ యొక్క ప్రైమ్ మెంబర్లే ఎంతమంది చేతిలో మొబైల్ ఉన్నాయో వాళ్ళంతా మీ ప్రైమ్ మెంబర్లే ఆ తర్వాత టీమ్ రాయల్టీ రీపర్చేస్ వాళ్లకు క్యాష్ బ్యాక్ వస్తే మనకేం సార్ వాళ్ళకు లాభం చేస్తే నాకేం వస్తుంది అని డౌట్ వస్తుంది కొందరికి కొంతమంది ఆలోచన చేస్తుంటారు ఏదన్నా ఉంటే మొత్తం నాకే వచ్చేసేయాలి డబ్బులు ఇది ఎక్కడి రాక్షస న్యాయం వాళ్ళు ఎవడు బాగుపడవద్దా సమాజంలో మనం ఒక్కరమే బాగుపడాలా వాళ్లకు క్యాష్ బ్యాక్ చేస్తే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది పండుకుంటే నిద్రలో కూడా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ మీరు చూస్తారు నెక్స్ట్ లో ఇవే ల్యాక్స్ ఆఫ్ రూపీస్ గా మారుతుంది ఆ తర్వాత మనం చూసినట్లయితే టీమ్ రాయల్టీ కంపెనీ రాయల్టీ లీడర్షిప్ రాయల్టీ ఇన్ని ఆరు రకాల ఉన్నాయి ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ ఇది మూడో రెండో మార్గం మూడో మార్గమే నెక్స్ షాపీ బైనర్ ఎక్సలెంట్ సిస్టమ్ ఎక్సలెంట్ సిస్టమ్ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనకు డబ్బులు వస్తున్నాయండి కనీ ఎరగని డబ్బులు ఇక్కడ వస్తాయండి చూద్దాం అది ఆ తర్వాత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయింది నెక్స్ షాపీ సారీ మర్చెంట్ యాప్ మర్చెంట్ రాయల్టీ మిత్రులు లేరా మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ మనము చేసే పని గురించి మనకు దానిపైన గౌరవం ఉండాలి ఏం పని చేస్తే గౌరవం ఉంటుంది మనం చేసే పని ఏం చేస్తున్నాం జనాలకు పొదుపు నేర్పిస్తున్నాం ఇంకా జనాలకు ఏం చెప్తున్నాము వాళ్ళ పనులు చేసుకుంటా ఒక రెండు గంటలు ఇక్కడ పెట్టండి అని చెప్తున్నాం ఈ రెండు గంటలు పెట్టకపోతే కాలగర్భంలో కలిసిపోతాయి కదా కాబట్టి రెండు గంటలు మనం ఇక్కడ పెట్టడం ద్వారా చిన్న ఈ మొక్క ఒక వటవృక్షంగా మారిపోతుంది మీకు ఈ రోజు మీకు చిన్నగా అనిపిస్తుంది ఒక రోజు ఇది పెద్ద ఇన్కమ్ గా మారిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా నలుగురికి మంచి చేసే గుణమే మీద అవుతే మీరు ఏ మస్జిద్దుకు ఏ మందిరానికి ఏ చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు మానవ సేవే మాధవ సేవ ఇది సర్వీస్గా చేయండి పని అనుకోని చేసిన వ్యక్తి ఫెయిల్ అవుతాడండి పని అనుకున్న వ్యక్తి ఫెయిల్ అవుతాడు ఇది సేవ అనుకోని చేయండి మీరు జనాలకు నేను సేవ చేస్తున్నా సో మై డియర్ ఫ్రెండ్స్ అన్లిమిటెడ్ ఇన్కమ్ మనకు ఉంది ఇక్కడ ఎంతమందికైనా మీరు సేవ చేయొచ్చు అయితే చేసిన కర్మ చెడని పదార్థం కాబట్టి దాని ప్రతిఫలం మనకు వచ్చి తీరుతుంది ఇన్స్టెంట్ గా ఇందులో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ ఇంకొకటి మిత్రులారా రెఫరల్ ఇన్కమ్ ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ వర్క్ ఇది ఇన్డైరెక్ట్ వర్క్ ఎంత ఉంది చూడండి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉంది సెకండ్ లెవెల్ టూ పర్సెంట్ థర్డ్ లెవెల్ త్రీ పర్సెంట్ లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ అంటారు దీన్ని ఇన్స్టెంట్ అండి ఇది కూడా దీంట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ టెన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ అవుతుంది ఈ డబ్బులు ఎక్కడివండి కంపెనీకి వచ్చిన పదిహేను వందలండి ఈ రోజు అమెజాన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తీసుకుంటుంది ఎవరికి ఒక రూపాయి ఇవ్వట్లా దిస్ ఇస్ ద కంపెనీ బెనిఫిట్ కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్ అమౌంట్ అది వాళ్లకు రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది యూజర్ కు మనము చేసినందుకు పది లెవల్స్ ఇస్తుందండి తనకొచ్చిన లాభంలో నైంటీ పర్సెంట్ పంచుతున్న వ్యక్తి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఇంకా ఇక్కడ రీచార్జ్ క్యాష్ బ్యాక్ కాదండి ఇది కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్వరు ఇవ్వట్లేదండి ఇప్పటి వరకు ఏ కంపెనీ ఇవ్వట్లేదు ఒక్క నెక్స్ట్ మనే ఇస్తుంది ఉదాహరణకు మీరు ఐదు మందిని తెచ్చారు తేవడానికి టైం పట్టవచ్చు కానీ తేవడం మాత్రం పక్కా తెస్తారు ఎందుకంటే చక్కెర చేదుగా ఉంటుంది అని చెప్పి నేను అంటే మీరు నమ్మరు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ మీరు అనుభవాన్ని తెలుసుకోండి సిస్టమ్ తెలుసుకోండి అప్పుడు ఆటోమేటిక్ కోర్సులో మీరు వద్దన్న ఐదు ప్లస్ అయిపోతారు వందలాది మంది నా టీంలోనే చేశారు ఫ్రంట్ లైన్లో ఎవరో కాదు నా టీంలోనే చేశారు సో మిత్రులారా పది లెవెల్స్ ఉన్నాయండి ఇది పది రోజుల్లో చేస్తారా పది వారాల్లో చేస్తారా పది నెలల్లో చేస్తారా పది సంవత్సరాల్లో చేస్తారా అనేది కూడా ఇక్కడ ఎలాంటి టైం కండిషన్ లేదు నూట డెబ్బై ఎనిమిది కోట్లండి నమ్మశక్యం అవుతుందా ఒక మధ్యతరగతి కంటే కాదు ఎంతసేపు నాకు తెలుసు తెలుసు నేను నష్టపోయినా ఎన్ని రోజులు ఉంటుంది ఎంతసేపు ఈ వితండవాదం చేస్తే మధ్య మధ్యతరగతిలోనే ఉండిపోతాం ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాల తర్వాత ఆర్థిక సునామి వచ్చేది ఉంది అర్థం చేసుకోండి దేశ భౌగోళిక పరిస్థితులు మారిపోతా ఉన్నాయి మనం మారకపోతే ఏమైపోతాం అర్థం చేసుకోండి సో మై డియర్ ఫ్రెండ్స్ దీని ద్వారానే ఇద్దరు కోటీశ్వర్లను అందించింది ఫార్ములా మార్చలేదు కాబట్టి కంపెనీ వర్కౌట్ అవుతుందని నిరూపితమైంది అటకు నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ భారతదేశంలో ఏ నెట్వర్క్ కంపెనీ ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ కాలేదు ఈ కంపెనీ ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది దీన్ని బట్టి అర్థమైంది ఇది లీగల్ కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ జాయింట్ ఎఫర్ట్స్ ఉంది ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది ఇండిపెండెంట్ కేరియర్ ఉంది ఎంత కావాలి కోరుకోండి కావలసినంత కాదు కోరుకున్నంత ఉంది కోరుకోండి పిసినారితనం చేయకండి ఆ తర్వాత మిత్రులారా త్రీ టు ఫైవ్ ఇయర్స్ లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి ఒక లక్ష మంది టీం తయారైంది వాళ్ళు రీచార్జ్ చేసుకున్నారు ఆ రీఛార్జ్ చేసుకున్న దాంట్లో వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తుంది వాళ్ళది వాళ్ళకి ఇస్తూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి మనకిచ్చేది పది లెవెల్స్లో రీఛార్జ్ చేసుకుంటే ఇరవై వేలు ఇన్కమ్ అండి అది కాదు అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ద్వారా క్యాష్ బ్యాక్ ఉంది ఇన్సూరెన్స్ మిత్రులారా ఇన్స్టెంట్ ఉంది అది ఒక వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు పిఏ పాలసీ కావచ్చు మెడిక్లెయిమ్ కావచ్చు సో ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది మిత్రులారా దీన్ని మీరు నిర్లక్ష్యం చెయ్యకండి అర్థం చేసుకోండి నెక్స్ట్ మనీలో సైన్ అప్ చేసుకొని ఒక చిన్న మొక్కగా దీన్ని స్టార్ట్ చేసి పాలించండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఇది ఒక వట వృక్షంగా మారడం తధ్యం ఆ తర్వాత పది లెవెల్స్ తర్వాత రాయల్టీ ఉంది సిల్వర్ రాయల్టీ పదిహేను రూపాయలు గోల్డ్ రాయల్టీ ముప్పై రూపాయలు డైమండ్ రాయల్టీ నలభై ఐదు రూపాయలు ఆరు పర్సెంట్ సెవెంటీ ఫోర్ ఇన్స్టెంట్ అవుట్ ఇన్స్టెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆరు పర్సెంట్ రాయల్టీ రాత్రికి టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ లీడర్షిప్ రాయల్టీ ఈచ్ వన్ టీచ్ ఫైవ్ హెల్ప్ ఫైవ్ వాళ్ళకి ఐదు మందికి హెల్ప్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కంలో టెన్ పర్సెంట్ వస్తుంది మనం సిల్వర్ అయినప్పటి నుండి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు ఐదు ఇరవై ఐదు మీరు సైన్ అప్ చేసుకున్నప్పటి నుంచి కౌంటింగ్ అవుతుంది కానీ ప్రైమ్ మెంబర్ కావాలి ఐదు ఇరవై ఐదు ముప్పై రోజుల్లో చేస్తే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి త్రీ డేస్ టూ నైట్స్ ఆ తర్వాత ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఫారెన్ టూర్ ఉంది తొంభై రోజుల్లో చేసుకున్న వాళ్లకు సిల్వర్ రాయల్టీ సిస్టమ్ ఓనర్ ఐదు ప్లస్ తొమ్మిది ఎవరైతే పూర్తి చేస్తారో అతను సిల్వర్ ఆ తర్వాత ఐదు మంది సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అవుతాం గోల్డ్ రాయల్టీ వస్తుంది ఆ తర్వాత సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆటో బైనరీ అనే సిస్టమ్ ఉంది యాడ్ ప్యాక్ అందుకే సైన్ అప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజే సైన్ అప్ చేసుకోండి ఎందుకంటే ఆటో బైనరీ సిస్టమ్ ఉంది పెరెంటల్ ప్రాపర్టీ లాగా సీనియర్ టీమ్ మీకు ఏర్పడుతుంది ఈ రోజు తెలియదు మీకు అది తర్వాత యాడ్ అయిపోతూ ఉంటుంది అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఒకే ఒకటి మనము ప్రోడక్ట్స్ అమ్మొద్దు మనం మన ఆరోగ్యం కోసం నెలకు ఒక వెయ్యి రూపాయలు మనం ఖర్చు చేసుకున్నట్లయితే లేదా మనం ఒక లిటరేచర్ కొన్నట్లయితే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎనిమిది వేలు కట్టండి రెండు గంటలు పని చేయండి నాలుగు కోట్లు కొట్టండి మీరు ఓన్లీ ఇన్కమ్ కోసం వస్తే కూడా ఆ విధంగా దీన్ని డిజైన్ చేసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ మీ సీనియర్స్ తోటి మాట్లాడండి మీకు గైడ్ చేస్తారు అయితే ఇందులో టూ హండ్రెడ్ బీవీ పదకొండు రకాల ఇన్కమ్స్ కూడా టూ హండ్రెడ్ బీవీ చూడండి ఫ్రెండ్స్ మార్కెట్లో ఇప్పటి వరకు లభ్యం కాని ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది అథెంటికేటెడ్ ప్రోడక్ట్ ఉంది మన రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి ప్రోడక్ట్ కొన్నాక మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి మళ్ళీ కొన్నప్పుడు టెన్ పర్సెంట్ అవి క్యాష్ గా కన్వర్ట్ అవుతుంది చేసిన కర్మ చెడని పదార్థం కాబట్టి మనకు ప్రతిఫలం కూడా వస్తుంది ట్వెల్వ్ పర్సెంట్ బైనరీ ఇన్కమ్ ఉంది ఆ తర్వాత సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉందండి నెట్వర్క్ చరిత్రలో ఎక్కడా లేదు పవర్ లెగ్ సింగిల్ లెగ్ బైనరీ ఉంది ట్వెల్వ్ పర్సెంట్ ఎక్కడా లేదండి ఆ తర్వాత ఈ రెండు రకాల ఇన్కమ్స్కు మాత్రమే క్యాపింగ్ ఉంది నెలకు ముప్పై లక్షలు రోజుకు లక్ష రూపాయల క్యాపింగ్ ఉంది మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దానికి థర్టీ టైమ్స్ క్యాపింగ్గా మారుతుంది ఆ తర్వాత ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ బోనస్ అలర్ట్గా ఉండండి శ్రద్ధగా వినండి ఇది ఒక్కటి మీకు అర్థమైపోతే మీరు కన్ఫర్మ్ కరోడ్పతి చూడండి జనరేషన్ ప్లాన్ టూ హండ్రెడ్ బీవీ ఫస్ట్ జనరేషన్ టూ పర్సెంట్ టెన్త్ జనరేషన్ టూ పర్సెంట్ మిగతాదంతా వన్ పర్సెంట్ కేవలం ఈ భూమి మీద మీరు ఒక ఐదు మందిని పర్చేజ్ చేశారు వాళ్ళు కూడా ఫ్రీ సైన్ అప్ అండి వాళ్ళు కూడా ఫ్రీ సైన్ అప్ వన్ ఇయర్ మనం ప్లాన్ చేస్తున్నామండి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పన్నెండేళ్ళు చదివాం డిగ్రీ పదిహేను ఏళ్ళు చదివాం ఏం సాధించిన మిత్రులారా ఏమీ లేదు ఒక్క పన్నెండు నెలలు ట్వెల్వ్ మంత్స్ దీని మీద మీరు డిజైన్ చేయండి నేను చేశాను మీరు చేయండి ఆ తర్వాత ఐదు మంది నెలకు వెయ్యి రూపాయలు వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటారు రెండో నెల మూడో నెల ఇలా జరుగుతుంది మిత్రులారా ఇందులో కొంతమంది వ్యక్తులు ఉన్నారు నెల రోజుల లోపలనే మన టీంలో వాళ్ళ డైరెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మన టీంలోనే ఉన్నారు డైరెక్ట్ కంప్లీటెడ్ జిఎస్టి బిగ్ హీరో అంటాం మనం కానీ నేను నెల రోజులు చెప్తున్నా రెండు నెల మూడో నెల నాలుగో నెల పది నెలలు ఇలానే జరిగింది ఫ్రెండ్స్ పదకొండో నెల మన ఇన్కమ్ నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయలు రోజుకు రెండు గంటలు పనిచేయండి దీని ద్వారా ఇది సాధించే అవకాశం చరిత్రలో జరగనటువంటి విషయం జరగబోతుంది మిత్రులు పన్నెండో నెల మళ్ళీ వాళ్ళు కొన్నారు వచ్చింది అయిపోయింది ఇంతే సో మై డియర్ ఫ్రెండ్స్ అదే కాకుండా లీడర్షిప్ రాయల్టీ ఐదు జనరేషన్స్ ఉంది గోల్డ్ రాయల్టీ త్రీ పర్సెంట్ కంపెనీ టర్న్ ఓవర్ ఉంది డైమండ్ రాయల్టీ టూ పర్సెంట్ ఉంది క్రౌన్ డైమండ్ వన్ పర్సెంట్ ఉంది రాయల్ క్రౌండ్ డైమండ్ హాఫ్ పర్సెంట్ ఉంది ఏ ర్యాంకు లేకపోయినా ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ మిత్రులారా సో రెండు గంటలు మనం టైం ఇచ్చి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫీల్డ్ మూడు రకాల మార్గాలు ఉన్నాయి నెక్స్ట్ మనీలో అందుకే నేను చెప్పాను ఉద్యోగస్తుడు ఇది చేయొచ్చు వ్యాపారస్తుడు ఇది చేయొచ్చు నెట్వర్క్ చేసే వ్యక్తి ఇది చేయొచ్చు నెక్స్ట్ మనీ ఇస్ ద డిఫరెంట్ సిస్టమ్ ఇన్ ద మార్కెట్ మీకు ఏది నచ్చితే ఆ మార్గాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ మార్గం ద్వారా మీరు ప్రయాణం చేయండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల ఆర్ ద ఏ క్రోర్ సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి తర్వాత ఒక ఐదు మంది భూమి మీద గ్యారెంటీడ్గా వస్తారు అప్పుడు మీరు లిస్ట్ తయారు చేయండి మీరు వాళ్ళని ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు ఫ్రెండ్స్ వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు సో ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు నా టూ ఇయర్స్ నా ప్రయాణంలో ఏం జరిగింది నేను మీకు స్క్రీన్ చేస్తానండి మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి వన్ మినిట్ ఫ్రెండ్స్ స్క్రీన్ షేర్ చేస్తున్నా స్క్రీన్ షాట్ చేసుకోండి రాత్రికి బాగా ఆలోచన చేయండి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసము మీరు పని చేయకండి కానీ మీ కుటుంబం కోసం మీరు ఆలోచన చేయండి నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అంటే అయ్యప్ ఫ్రీ అనేది ఉంది పదిహేడో పదిహేడు వందల డెబ్బై రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది ఇది నా ఇన్వాయిస్ ఫ్రెండ్స్ ఆ రోజు యాడ్ అండ్ ప్యాక్ లేదు చూడండి ఇది ఇన్వాయిస్ కంపెనీ జిఎస్టి నెంబర్స్తో సహా ఇక్కడ ఉన్నది డౌన్లోడ్ పీడిఎఫ్ ఇచ్చేసుకోవచ్చు ఆ తర్వాత చూడండి మీకు నేను చెప్పాను మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చింది నేను సీనియర్కి డబుల్ ఇవ్వలే మీరు కూడా సీనియర్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు ఆ తర్వాత టూ సెవెంటీ సెవెంటీన్ సెవెంటీ రినివల్స్ లేని కంపెనీ అండి ఈ డబ్బులు కూడా నాకు బ్యాక్ అయిపోయాయి రిటర్న్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ సర్వీసెస్ వాడుకుంటున్నా నేను కానీ నేను యూజర్ కాదు నేను అర్నర్ నాకు తెలుసు నేను ఎవరు రెండు గంటలు పనిచేస్తున్నా ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ మా సీనియర్ చెప్పింది మళ్ళీ మీకు నేను రిపీట్ చేస్తున్నా వన్ పర్సెంట్ సక్సెస్ అవుతే రెండు కోట్లు అని చెప్పి నాకు ఎందుకు నచ్చింది అంటే ఫ్రెండ్స్ మేము అంతకుముందు ఒక కంపెనీ చేసినాం ఆ కంపెనీలో ఐదేళ్ళు పనిచేస్తే ఏడేండ్లు పనిచేస్తే ఏడు లక్షలు అండి ఫిజికల్గా వర్క్ చేసినాం మేము అయితే మిత్రులారా నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నా రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇది టైం సో మా సీనియర్ నాకు చెప్పాడు అదే చాటు ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఏమీ లేదు నేను గట్టిగా పట్టుకుని అంతే ఆ తర్వాత చూడండి నేను చెప్పిన వాళ్ళు రాలే ఫ్రెండ్స్ మీరు కూడా చెప్పిన వాళ్ళు అందరు రావాలని లేదు ఒక యాభై ఆరు మంది సైన్ అప్ చేసుకున్నారండి అందులో ముప్పై మందే ప్రైమ్ మెంబర్ అయినారు ఎందుకంటే మేము ప్రైమ్ మెంబరే కదా డ్రైవ్ చేసింది ఆ రోజు దాని పర్యావసానము రోజు డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై ఐదు మంది నా టీం అండి ఇంటి దగ్గర కూర్చొని ఇది నా గొప్పతనం అంటే కాదు ఇద్దరిది గొప్పతనం ఇందులో ఒకటి కంపెనీ గొప్పతనం కంపెనీ ఉంది కాబట్టి ఇది జరిగింది కదా ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు చేసిన కంపెనీలు డ్యామేజ్ అయిపోయినాయి ప్రాబ్లం అయిపోయింది ఆ ఎక్స్పీరియన్స్ సాధించుకున్నాం ఆ తర్వాత నన్ను నమ్మి నా ఎంబడి నడిచిండ్రు ఎవరైతే నా ఎంబడి నడిచిండ్రో నేను ఎప్పుడు కూడా వాళ్ళ నమ్మక ద్రోహం చేయలేదు నా చేయి పట్టుకున్న వాళ్ళను నా చేయాలను వదిలేసేయచ్చు కానీ నేను ఎవరు చేయను వదిలే వ్యక్తిని కాదు ఇరవై నాలుగు నెలల నుంచి నేను ఇంకొక కంపెనీలో అప్లికేషన్లో సంతకం పెట్టలేదు పెట్టలేక కాదు పెట్టను నేను సో మై డియర్ ఫ్రెండ్స్ మడి మీద ఇప్పడము మాట తప్పడం నా బ్లడ్లో లేదు సో దాని పర్యావసానం ఏం జరిగింది చూడండి మరి వన్ పర్సెంటే కదండి ఎస్ ఐదు అంటే రెండు సంవత్సరాలు అయింది కదండి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు కదా అరవై నెలలు అంటే ఐదు ఐదు నెలలు ఆరు ఆరు నెలలు ఒకటి అంటే రెండు ఇరవై నాలుగు నెలలు ఉన్నాయి రెండు సంవత్సరాలు ఐదు అంటే ముప్పై కంప్లీట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఐదు అంటే తొంభై తొమ్మిది కంప్లీట్ అయింది నూట ఇరవై ఐదు అంటే రెండు వందలు ఒకటి కంప్లీట్ అయింది ఆరు వందల ఇరవై ఐదు అంటే నాలుగు వందల ముప్పై హండ్రెడ్ పర్సెంట్ కాలే ఇక్కడ మరి ఎంత అయింది వన్ పర్సెంట్ కూడా కాలే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది మిత్రుల ఇంకా నూట తొంభై ఐదు మంది కావాలి పదిహేను వందల ఐదు మంది రెడీ ఉన్నారు ఇక్కడ నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాబోతుంది నేను బాగుపడతా మీరు బాగుపడండి కలిసి బాగుపడదాం వేరే వ్యాపారంలో వేరే వాడిని తొక్కేస్తేనో నొక్కేస్తేనో మనం బాగుపడతాం ఇది అది కాదు ఇది అది కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ థాట్ అండ్ ఏదైతే ప్యాకేజ్ ఉందో అడాన్ ప్యాకేజ్ ద్వారా ఇది సాధ్యం కాబోతా ఉంది నెక్స్ట్ మనం చాలా మంది చూస్తున్నారు ఏం అని చెప్పి సో మీరు లిస్ట్ లో ఉండకండి మీరు సెలబ్రిటీగా మారండి ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఇన్కమ్ వచ్చిందా సార్ ఎస్ ఫ్రెండ్స్ నెట్వర్క్లో ఎన్నో చెప్తారు ఇన్కమ్ వచ్చిందని చెప్తారు కర్సులు ఎవరు చెప్పరా కానీ నేను చెప్తున్నా మిత్రులారా ఇక్కడ ఖర్చే లేదండి వచ్చిన ఇన్కమ్ అంతా మనదే ఎందుకంటే ఇది డిజిటల్ కదా కానీ డిజిటల్లో మనకు ఖర్చు లేదండి ఈ రోజు ఈ క్షణం వరకు నాకు వచ్చిన ఇన్కమ్ ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయల ముప్పై నాలుగు పైసలు కేవలం పదిహేడు వందల డెబ్బై ప్రైమ్ మెంబర్ ఇది ఇన్వెస్ట్మెంటా కాదు నేను ఎలాగో మా దగ్గర చిన్న భూతం పెద్ద భూతం ఉంది టీవీ ఉంది మొబైల్ ఉంది టీవీ రెండునే రెండు టీవీలు ఉన్నాయి చిన్న భూతాలు ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా సో ఎప్పుడో రిటర్న్ అయిపోయినాయి డబ్బులు సో మిత్రులారా అదే కాకుండా మీరు గమని రెండు సంవత్సరాల్లో ఎనిమిది లక్షలు అండి తక్కువ అమౌంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ తర్వాత మిత్రులారా లాక్డౌన్ చూడండి లాక్డౌన్ భారతదేశం మొత్తం కూడా మార్చ్ ఇరవై రెండో తారీఖు లాక్డౌన్లోకి వెళ్ళినామండి మనం లాక్డౌన్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క లాక్డౌన్ కంటిన్యూ అవుతూ అవుతూ అది కాస్త అక్టోబర్ ముప్పై ఒకటి వరకు చూస్తే దిస్ ఇస్ మై లాక్డౌన్ ఇన్కమ్ ప్రమోటర్స్ చెప్పినా నేను ఇలాంటి ప్రమోటర్స్ చూడలే ఎందుకు కారణం అంటే ఇష్టంతో తీసుకున్నారు పెయిన్ఫుల్ సబ్జెక్ట్ మూడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు దిస్ ఇస్ ద లాక్డౌన్ ఇన్కమ్ దీంట్లో నుంచి టెన్ పర్సెంట్ మనము కోవిడ్ ఫండ్ గా భారతదేశానికి ఇచ్చినాం ఎందుకు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సౌ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది అని చెప్తుంది కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ ఎటువంటి సిస్టమ్ నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు ఇదే కాకుండా ఇంకా మనం ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి ఇంకొక యాప్ మర్జి అవుతుంది ఒకటి యాప్గా చేయడానికి ప్రయత్నం చేస్తుంది నెక్స్ట్ షాపీలో నెక్స్ట్ షాపీ ఇప్పుడైతే రెండు చేసుకోవాలి మనం సో ఫ్రెండ్స్ ఇది ఏప్రిల్ నెలలో వచ్చిందండి ఏప్రిల్ నెలలో వచ్చినప్పటికీ కూడా ఇది సరే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇది వేరే సైన్ అప్ చేసినంటి అది ఉంది అనమాట ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత మనము నెక్స్ ప్రో అండి నెక్స్ ప్రో అనేది కూడా మనం గూగుల్ స్టోర్ నుంచి చేసుకుంటే ఇందులో కనుక మీరు గమనించినట్లయితే మన ఆరోగ్యం గురించి ఇప్పటి వరకు ఏ కంపెనీ ఆలోచన చేయాలి ఎవరైనా చేస్తే కూడా అది వస్తువులు అమ్మడానికి వాడుకున్నారా అంతే మన ఆరోగ్యం కోసం ఏం లేదు కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మనకు న్యూట్రిషన్స్ కంపెనీ నుంచి ప్రొవైడ్ ఉందండి వెల్నెస్ అడ్వైజర్స్ మన కంపెనీ నుంచి ఉన్నారండి మన హెల్త్ గురించి మనం బుక్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు హెల్త్ క్యాలిక్యులేటర్స్ అండి మనకు కావాల్సింది ఏంటి బిఎమ్ఐ క్యాలిక్యులేటర్ డయాబెటిక్ రిస్క్ క్యాలిక్యులేటర్ అటాక్ రిస్క్ క్యాలిక్యులేటర్ స్మోకింగ్ రిస్క్ క్యాలిక్యులేటర్ స్ట్రెస్ ఉంది సో ఒక నెక్స్ట్ మనీ చేస్తే యూనిక్ కాంబినేషన్ ఉంది ఆదాయం ఆదాయం ఉంది ఆరోగ్యం ఆరోగ్యం ఉంది సేవా సేవ ఉంది అసలు అందరికీ సూటబుల్ అయ్యిందండి కానీ అందుకే నేను మీకు చెప్పాను పాజిటివ్గా ఉండండి ఓపెన్ మైండ్గా ఉండండి సో మై డియర్ ఫ్రెండ్స్ టుడేస్ ప్రెజెంటేషన్ ఈజ్ కంప్లీటెడ్ రేపు ఉదయం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది రేపు ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ మన గ్యారెంటీడ్ సక్సెస్ టీమ్ ద్వారా ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అచీవర్స్ అచీవర్స్ మీటింగ్స్ అచీవర్స్ వచ్చి మాట్లాడతారు కాబట్టి రేపటి రోజు మీరు మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళ అనుభవాలే మనకు ఒక ఆయువు అన్నమాట సో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్ అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం ఆర్థిక స్వాతంత్రం కోసం ఆర్థిక సంగ్రామంలో సో మిత్రులారా అందరికీ గుడ్ నైట్ శుభరాత్రి